తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసిన రేణు దేశాయ్ ఇది కథ మార్పు మనతోనే మొదలంటే ఇక వివరాల్లోకి వెళ్తే చాలామంది సెలబ్రిటీలు అలా ఉండాలి ఇలా ఉండాలి అది చేయాలి ఇది చేయాలి అంటూ కెమెరా ముందు లేదంటే సోషల్ మీడియాలో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు సలహాలు ఇవ్వడం కాదు మార్పు మనతోనే మొదలవ్వాలని చేసి చూపించిన రేణు దేశాయ్ అసలేం జరిగింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్తో ఫెమినిజం భావాలే కాదు కాస్త సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువే తనకు నచ్చిన విషయాన్ని కుండ వదులు కొట్టినట్టు చెప్తూ వ్యక్తిగత జీవిత విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్న రేణుదేసాయి ఓ మంచి పని కోసం తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసి నలుగురికి ఆదర్శంగా నిలిచింది ఇలా చేయండి అలా చేయండి అని ఎదుటి వారికి చెప్తున్నామంటే ఆ పని మనతో మొదలవ్వాలనే స్వభావం ఉన్న రేణుదేశాయి మార్పు నాతోనే అంటూ కొత్త ఆలోచనకు తెరతీసింది రేణు దేశాయ్కి కార్లు అంటే చాలా ఇష్టం తన బిడ్డలు అఖిర ఆర్థ్యలు కూడా కార్లను ఇష్టపడడంతో ఆడి ఏ సిక్స్ ఫోర్చ్ బ్యాక్స్టర్ లగ్జరీ కార్లను గతంలో కొనుగోలు చేసింది రేణు దేశాయ్ అయితే పెట్రోల్ డీజిల్ కార్లు వాడటం వల్ల పర్యావరణానికి ముప్పు సంభవిస్తుందని పీల్చే గాలిలో కార్బన్ శాతం పెరిగిపోతుందని వీటి వల్ల చాలా అనర్థాలు సంభవిస్తున్నాయని ఓ కథనం ద్వారా తెలుసుకున్న రేణుదేశాయ్ అనూన్య నిర్ణయం తీసుకున్నారు ఈ విపత్తుకు తన వంతు బాధ్యత వహిస్తూ తన దగ్గర ఉన్న రెండు లగ్జరీ కార్లను అమ్మేశారు రైను దేశాయ్ పెట్రోల్ డీజిల్తో నడిచే కార్లను కాకుండా విద్యుత్తో నడిచే ఎలక్ట్రికల్ కార్ను కొనుగోలు చేశారు కార్లు అమ్మడం కష్టంగా అనిపించినా ఇంధనంతో భూమిపై నివసించే జీవరాశులు క్యాన్సర్ బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్కి కూడా రిక్వెస్ట్ చేసింది రేణు పర్యావరణాన్ని కాపాడాలంటే పెట్రోల్ డీజిల్తో నడిచే వాహనాలను వాడకండి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది రేణు ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి షబాస్ అనిపించుకుంది రేణు కోట్లకి కోట్లు సంపాదిస్తూ నెలకు ఖరీదైన కారుతో చక్కర్లు కొడుతూ కనిపించే చాలామంది సినీ రాజకీయ సెలబ్రిటీలకు రేణు తీసుకున్న నిర్ణయం కనివిప్పు అనే చెప్పాలి ఆ ఛాలెంజ్లు ఈ ఛాలెంజ్లు అంటూ జనానికి రూపాయి ఉపయోగం లేని పనికి ఛాలెంజ్ల కంటే పర్యావరణాన్ని పరీక్షించే ఈ కార్ల అమ్మే ఛాలెంజ్కి సెలబ్రిటీలు వస్తాయని ముందుకొచ్చి అమ్మకాలు మొదలు పెడితే బాగుంటుందేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి